తో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్స్ మేమెందుకు తగ్గాలని కుండబద్దలు కొడుతున్నారు గతంలో కాస్త తడబడినా ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అని కోట్ల లెక్కల్ని నిర్మాతల ముందుంచుతున్నారు ప్రెజెంట్ అలాగే ముగ్గురు హీరోయిన్స్ వాళ్ల మనీ మ్యాటర్ వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారారు ఇంతకీ ఎవరు వాళ్ళు రెమడరేషన్ విషయంలో తగ్గేదేలే అంటోంది దీపిక పదుకొన్ అవసరమైతే భర్త సినిమానే వదులుకునేందుకు రెడీ అయింది రణవీర్ సింగ్ దీపికాలకు సూపర్ పేర్ అన్న పేరుంది బాలీవుడ్ లో అందుకే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాంబోలో మరోసారి సినిమాను ప్లాన్ చేశారు సంజయ్ లీలా భన్సాలి బైజు బావ్రా పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు కోసం దీపిక భర్తతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది దీంతో ఇద్దరికీ అంత భారీ మొత్తం ఇవ్వలేమని చేతులెత్తేసిన నిర్మాతలు వేరే హీరోయిన్ని సెట్ చేస్తున్నారని ముంబై టాక్ కియారా అద్వానీ మనీ మ్యాటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది శంకర్ చరణ్ పాన్ ఇండియా మూవీకి కియారా మనీ డిమాండ్ విని ఇండస్ట్రీ షాక్ అయింది ఈ సినిమాలో చేసేందుకు గాను దాదాపు ఐదు కోట్లను నిర్మాత దిల్ రాజు కియారాకు ముట్ట చెప్తున్నట్టు సమాచారం ప్రజెంట్ తెలుగు తమిళ్ హిందీ ఇండస్ట్రీలో హవా చాటుతున్న పూజా హెగ్డే రష్మికలకు కూడా ఆ రేంజ్ రెమినరేషన్ లేదు గత ఏడాది వరకు రెండు నుంచి మూడు కోట్ల మధ్య ఉండే కియారా ఇప్పుడు ఇంత భారీ మొత్తం అడుగుతుంది అంటున్నారు వేదాళం రీమేక్ చిరు చెల్లెలిగా నటించేందుకు కీర్తి సురేష్ మూడు కోట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది ఇక కొన్ని రోజుల క్రితం సీతగా నటించేందుకు కరీనా కపూర్ పన్నెండు కోట్లు అడిగిందన్న న్యూస్ వైరల్ అయింది దీంతో బైకాడ్ బెబో అన్న ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది ప్రస్తుతం మూడు కోట్ల రేంజ్ లో ఉన్న పూజా హెగ్డే కరీనాను రీసెంట్ గా సపోర్ట్ చేసింది ఆ రేంజ్ కటౌట్ ఉంది కాబట్టే అంతలా డిమాండ్ చేస్తున్నారు మా హీరోయిన్స్ అంటూ ధైర్యంగా చెప్పేసింది పూజా హెగ్డే